హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ అందుబాటులో ఉండే దోసకాయతో దోస అవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దోసకాయ మనకి ఎప్పుడూ దొరుకుతుందండి, సీజన్తో సంబంధం లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, పెద్ద టైం కూడా పట్టదు. అలాగే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ ఊరగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనకి ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. దోస అవకాయకి దోసకాయలు 2 కాయలు తీసుకున్నానండి. 2 కాయలకే చాలా ఊరగాయ అవుతుంది. ఇవి కొంచెం గట్టిగా ఉన్నవి, దోరగా ఉన్నవి తీసుకోవాలి. పండినవి, బాగా మెత్తగా ఉన్నవి తీసుకోకూడదు. మెత్తగా ఉంటే ఊరగాయ త్వరగా పాడవుతుంది, అదొక వాసన వచ్చినట్టు ఉంటుంది. దోసకాయల్ని బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. చెక్కు పలంగానే కట్ చేసుకోవాలండి, చెక్కు తీయకూడదు. అలాగే కట్ చేసుకునేటప్పుడు దోసకాయ చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. గింజలు మాత్రం తీసేయాలి. ఇప్పుడు ఆవపిండి చూద్దాం. ఆవపిండి కోసం చిన్న కప్పుతో 1 కప్పు ఆవాలు తీసుకున్నానండి. ఇవి పచ్చి ఆవాలే, వేయించాల్సిన అవసరం ఉండదు. ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండాలండి, మెత్తగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఆవపిండి తయారైంది కదా, ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని కొలుచుకోవాలి. ఇలా గ్లాస్ నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ గ్లాస్తో 3 గ్లాసుల ముక్కలైనవి. ఇలా కొలతలతో తీసుకుంటే మీకు ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ సమానంగా సరిపోతాయి. ఈ ఊరగాయకు వాడే గిన్నెలు కానీ గ్లాస్ కానీ ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి, నిలవ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కారం కొలుచుకుందాం. నేను 3 మ్యాంగో ఊరగాయ కారం తీసుకున్నానండి. ఇదనే కాదు, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. 3 గ్లాసుల ముక్కలకి 1/2 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఆవపిండి, 1/2 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కావాలనుకుంటే కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా 3 కలిపినవి 1 గ్లాస్ ఇవి దోసకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. మేమైతే దోస ఆవకాయకి మెంతులు కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయమండి. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే 1 అర స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. పచ్చివే వేయించాల్సిన అవసరం ఉండదు. ఆవకాయకి వేసుకున్నట్టు వెల్లుల్లి రేకల్ని కొద్దిగా దంచి వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక 3 గ్లాసుల దోసకాయ ముక్కలకి అదే గ్లాస్తో 1 గ్లాస్ వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే అంత బాగుండదు. ఇదైతే మీకు సువాసన బాగుంటుంది, కమ్మదనం కూడా తెలుస్తుంది. ఇలా బాగా కలుపుకొని ఈ విధంగా నొక్కు పెట్టి మూత పెట్టేసి 1 రోజంతా పూర్తిగా ఊరనివ్వాలి. 1 రోజు ఊరితే సరిపోతుంది. నూనె కూడా పచ్చిదేనండి, వేడి చేయాల్సిన అవసరం ఉండదు. ఆవకాయలాగా అన్నీ పచ్చివే వాడతాము. చూడండి, ఇది మరుసటి రోజు. మరుసటి రోజుకి ఎంత చక్కగా ఊరిందో. 1 రోజు ఊరితే సరిపోతుందండి. ఇలా ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకున్నా నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకోవాలనుకుంటే 1-2 రోజులు ఆగి చూసి వేసుకోండి. అంటే ఊరుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది. ముందే ఎక్కువ వేసేసుకున్నా నూనె ఎక్కువైపోతుంది. ఇంతేనండి, దోస ఆవకాయ తయారైంది. మొక్క ఊరే కొద్దీ చాలా బాగుంటుంది. అలాగే పులుపు కోసం నిమ్మరసం పిండుకోవడం అలా ఏమీ అవసరం ఉండదు. దోసకాయ నుంచి వచ్చే పులుపు సరిపోతుంది. ఇది మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.